स्वागत कोब्बर तीसुकुन्ना मन ईरोज रव लड्डू चेद्दाम रव लड्डू चेस्तुंडा कोब्बरी ओक गिन्ने तीसि तुरुम पेट्टुकुन्ना इला वच्चिंदि वच्चिंदि ड्राई फ्रूट्स इंत कोंचेम द्राक्ष कोंचेम गोडंबि कोंचेम यालक्कायलु ओक ऐदु इक मनं चेसे विधानं चूद्दां स्टव् वेलिगिंचुकोनि तव पेट्टुकोवाला तव पेट्टेसि मनं इप्पुडु నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి స్టవ్ హైలోనే ఉండండి ఇలానే ఏంచుకోవాలా ఈ డ్రై ఫ్రూట్స్ ఏంచి పక్కన పెట్టేసి మనం రవ్వ ఏంచుకుందాము ఇలా అయిని మనం స్టవ్ తగ్గించేసి ఇది తీసుకోవాలి ఒక బట్టలే ఏగింది అయింది ఒక బట్టలే తీసి పెట్టుకుందాం పక్కన ఇప్పుడు మనం ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఈ కప్పుతో రెండు కప్పులు రవ్వ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ ఉంటుంది అది హాఫ్ కేజీ రవ్వ మనం లడ్డుకు రెడీ చేద్దాము హాఫ్ కేజీ రవ్వ రెండు కప్పులు వచ్చింది ఇట్లా స్లోలోనే పెట్టుకొని ఏంచుకోవాలి మనం ఈ రవ్వని ఎక్కువ పెడితే ఐలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది స్లోలోనే పెట్టుకోవాలి ఇంకా ఇలానే ఏగిందండి ఇంకా మనకు అయ్యింది మనం ఇప్పుడు ఒక బట్టలే తీసుకోవాలా ఇలానే వేయించుకోవాలి ఎక్కువ ఎగ్గకూడదు ఇట్లా పొడి పొడిగా అయిపోయింది మనం నెయ్యి వేసినాక ముద్దు ముద్దుగా ఉన్నది కదా ఇప్పుడు పొడి పొడిగా అయింది ఇలానే వేయించుకోవాలా మనము ఇంకా ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను ఎండు కొబ్బరి తీసుకోబట్టి కొబ్బరి నేను వేయించడం లేదు ఇలాంటి ఒక ప్లేట్లే తీసుకోవాలా చిత్ర చూడండి ఇది నేను కట్ చే కొబ్బరి తుడుము పెట్టుకున్నా కానీ ఆ కొబ్బరి వేస్తుండా ఎండు కొబ్బరి తీసుకున్నా మనకు వారం రోజులు ఉన్నా కానీ ఎండు కొబ్బరి వేస్తే చెడిపోదు లడ్డు అనేది పచ్చి కొబ్బరి వేస్తే జల్దీ చెడిపోతుంది అందుకే ఎండు కొబ్బరి తీసుకున్నా ఎండు కొబ్బరి మనం యాలక్కాయలు ఒక ఐదు తీసుకున్నాగా అవి కొట్టి వేస్తుండా మనం ఏ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాము కదా రవ్వ ఆ కప్పుతోనే చక్కెర వేసుకున్నాము చక్కెర మనం మిక్సీకి వేసినాం అనుకో ఒక కప్పు చాలు చక్కెర మిక్సీకి వేసుకున్నాం అనుకో ఇది మెత్తగా అయిపోయి పాలు అన్ని పడేలక మెత్తగా అయిపోయేసి మనకి జల్దీ మెత్తగా అయిపోతుంది లడ్డు అలా కాకూడదు ఇది మనకు అక్కడక్కడ చక్కెర తగులుతా రవ్వ తగులుతా అలా ఉండాలా రెండు కప్పులు రవ్వ అంటే ఒక కప్పు చక్కెర చాలు ఎక్కువ వేసినాం అనుకో డబుల్ డబుల్ వేసినాం అనుకో మనకి తీపి ఎక్కువ అయిపోయేస్తుంది ఎప్పుడు డబుల్ డబుల్ వేయకూడదు మనం డబుల్ డబుల్ వేసి మామూలుగా వేసేది కప్పుకి ఒక కప్పు చక్కెర వేసి అది శనగపిండికి అయితే వేయాల ఈ రవ్వకైతే రెండు కప్పులకి ఒక కప్పు వేయాల అంతా ఇలా మిక్స్ చేసుకోండి
పాలు తీసుకున్నాం అండి, గోరచ్చిగా ఉండే పాలు. మనము ఈ పాలని ఇప్పుడు అన్నీ ఒకేసారి పోసేయదు, కొంచెం రవ్వలో మనం పాలు పోసుకోవాలి. కొద్దిగా కొద్దిగా పోసుకుంటా ఇలానే పిసుక్కుంటుండాలి, కలుపుతుండాలి. ఇలా కలిపేటప్పుడు మనకి ఉంట అవుతుంది. అంతా ఒకేసారి కలిపేసామనుకో మెత్తగా అయిపోయేసి మనకు లడ్లు అనేది చాలా మెత్తగా వస్తాయి, అట్రాకూడదు. ఈ రవ్వ రవ్వగా అక్కడక్కడ మనకు రవ్వ తగులుతా, అక్కడక్కడ చక్కెర తగులుతా. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, మళ్ళీ ఈ లడ్డుని అనేది ఈ రవ్వలో ముంచేయాలి. రవ్వ లడ్డు అంటే ఇలానే రావాలి, ఇలా రవ్వ లడ్డు రావాలి. అప్పుడు మనకి రవ్వ రవ్వగా లడ్డు అనేది తేమ లేకుండా పీర్చుకొనేసి బాగా వస్తాయి. ఇలానే మనము చుట్టుకున్నాము కదా లడ్డుని, ఇలా పొడి రవ్వలో మనం ఇట్లా ఇది చేసుకోవాలి, అప్పుడు ఇలా వస్తుంది. అక్కడక్కడ కొబ్బరి కనిపిస్తా, మనకు రవ్వ కనిపిస్తా, అలా ఉంటుంది. చాలా బాగా వస్తుందండి, ఒకసారి చూడండి చేసి. మనం మిక్సీకి వేసినాం అనుకో చక్కెర, అది చాలా మెత్తగా అయిపోయి కాదు, పిల్లలకు కానీ హెల్దీ. ఏముంది చూడండి, చక్కెర నెయ్యి కొంచెం నెయ్యి వేసినాము, తర్వాత మనము పాలు, కొబ్బరి, రవ్వ, కొంచెం చక్కెర, అంతే. పిల్లలకు అప్పుడప్పుడు చేసి ఇస్తుంటే హెల్దీ ఫుడ్ ఇది.